ఫస్ట్ పావన్ అయితే పట్టుకుందాం మలేష్ అని చెప్పేసి మా కొలీగ్ మేము అందరం కూడా గతంలో కూడా పోలీస్ స్టేషన్ లో పనిచేసినాం మా మిత్రుడు నాకు తమ్ముడు వాళ్ళ మావ నడిపేటువంటి లారీ మీ మావనే నడుపుతాడు వాళ్ళ మావ సీట్ కింద నా మావ ఉందండి ఇప్పుడు అయితే చూద్దాం దా అంతిచ్చట అంత రావాలి ఆయనకి తీసుకొస్తాడు బాబాయ్ ఈ ఫోన్ ఒకసారి వీడియో పెట్టాడా నేను పవన్ పట్టుకొని ఇక్కడే వస్తా దూరం ఉంది దూరం దూరం ఉండండి దూరం ఉండండి దూరం జరగండి దూరం జరగండి చూస్తున్నారుగా ఇదైతే మన చిన్నవంటపల్లె దగ్గర ఒక లారీలకు ఉందని మనకు మా తమ్ముడు మలేష్ సమాచారం మేరకు మనం అయితే ఇక్కడ రావడం జరిగింది ఆ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఒడ్లు లోడింగ్ చేసి అంటే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఈరోజు కాంట అయిపోయింది కాంట అయిపోయిన తర్వాత వీళ్ళు లోడింగ్ చేసుకునే క్రమంలో అది లారీలోకి వెళ్ళింది మరి ఎట్లా వెళ్ళిందో తెలియదు ఆ డ్రైవర్ సాబ్ ఎక్కడో వస్తే ముందరకు వస్తే బాగుంటుంది ఏం చేద్దామా అని ఏం పేరు దీని పేరు కాదు నీ పేరు నాగేంద్ర ఓకే నాగేంద్ర నాగపావం రెండు మ్యాచింగ్ అయినాయి ఎట్లా ఎవరు చూసాను మీ అల్లుడు నీ పేరు ఏం పేరు బాలకృష్ణ బాలకృష్ణ అంట ఓకే ఎట్లా పోయింది దానిలో ముఖ్యంగా ఏంటంటే బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎలుకలు ఉంటేనే పాములు వస్తాయన్నమాట ఆల్రెడీ నేను లోన పామును పట్టే క్రమంలో నేను ఎలుకను కూడా చూసాను అన్నమాట మీరెల్లా కూడా వచ్చింది అట్లా కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి ముఖ్యంగా రైతులు ఎందుకంటే వ్యవసాయ పొలాల్లో కూడా ఎలుకలు ఉంటాయి కాబట్టి ఎలుకలు తినడానికి పాము వస్తుంది ఎందుకంటే కాపలకు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి మీరు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళేటప్పుడు కూడా చేతిలో ఒక కర్ర ఉండాలి ఏముండాలి ఆ కర్రకు గజ్జలు ఉండాలి ఆ గజ్జలు పెట్టుకొని సౌండ్ చేసుకుంటూ ఇలాంటి విష సర్పాలు కూడా మన నుంచి పక్కకి వెళ్ళిపోతాయి తర్వాత టార్చ్ లైట్ ఉండాలి ముఖ్యంగా ఇట్లా లుంగులు వేసుకొని పోకూడదు ఎందుకంటే కళ్ళ గరిస్తే పాములు ఇట్లా నాలకు పాయింట్ వేసుకోవాలన్నమాట లేదంటే ఆ లుంగి కిందికి వదలాలి నిజంగా నేను చెప్పే విషయాలన్నీ నిజం ఎందుకంటే పంచ పై కట్టుకున్నప్పుడు పాము కలిగింది అనుకుని కరుస్తుంది అదే పంచ కిందికి ఇట్లా ఉంటే పంచని కరుస్తే మనం అలర్ట్ అయ్యి పక్కకి వెళ్ళిపోతాం అవునా కదా అట్లా నా ఇప్పుడు డబ్బేది అక్కడి కొంచెం దూరం కడతారా డబ్బలు పెడుకు
ఓకే ఈ సర్వీస్ చేస్తున్నట్టే పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మా గౌరవ డీజీపీ సార్ మరియు మా ఉన్నపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి కె రక్షితామూర్తి గారు మా ఉన్నతాధికారులందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లనే మీ ప్రాంతాలకు కానీ మీ ఊర్లోకి కానీ పట్టణాలకు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫునే చేస్తూ ఉన్నాం. వారితో పాటు మాకు వనపర్తి డిఎఫ్ఓ నవీన్ రెడ్డి గారు కూడా వారి సహకారం కూడా ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా. కాబట్టి ఎవరు కూడా పాములను చంపొద్దండి. ఇన్ కేసు ఎవరికైనా పాము కాటు గురైతే మనం ఏం చేయాలి, పాము కరిసిన వెంటనే ఎక్కడ పోవాలి, పెద్ద పాము కరిస్తే ఎక్కడ పోవాలి, పోవాలి కదా. ఇంత ముందుకు మర్చిపోయింది చెట్లు. ఏం పేరు పెద్ద మనిషి? శాంతాయ. శాంతాయ మీరందరూ పిలిస్తే భయపడతారా? నువ్వు నాగమాని కదా, వాసవంగా నాటు వాయిద్యానికి పోతేనే ప్రాణాలు పోతాయి, అవునా కాదా? నాటు వాయిద్యానికి పోదండి. ఎరకలతో కానీ ఇంకెవరు కానీ ఇంకెవరు కానీ ఇంకెవరితో కానీ కూడా ప్రాణాలు పోతాయి. దయచేసి అట్లా కాదు. మనకు ఉన్నపర్తి హాస్పిటల్ చాలా దగ్గరలోనే ఉంది, మినిమం 10 నిమిషాలు అక్కడికి వెళ్తాం. ఈ పాము గరిస్తే మనకు అక్కడ ఇంజెక్షన్స్ ఉంటుంది, డాక్టర్లు ఉంటారు, ఇంకేస్ ఏమైనా కావాలంటే అంబులెన్స్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఐసీయూ రూమ్స్ ఉన్నాయి. ఇంత మంచి విడిచిపెట్టి ఏం పని చేయను వైద్యానికి పోతే ప్రాణాలు ఓడుకుంటాం కదా. దయచేసి ఆ మూఢనమ్మకాలు మర్చిపోండి. అప్పుడు ఉండే అప్పుడు తెలిసిపో, అప్పుడు సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, అవునా కదా? ఎవరన్నా విలువాలంటే పరిగెత్తుకుంటూ పోయేటోళ్ళం, లేదా ఇప్పుడు మనం మీరు ఇక్కడ ఉండి పిలిస్తే సెల్ ఫోన్లు వస్తాం. ఆ గతాన్ని అంతా వదిలేయండి. దయచేసి ఎవరైనా నా నెంబర్ కూడా చెప్తాను, మీరు అందరు రాసుకోండి. 9985455 రైట్, ఇది బంద్ చేయండి. నేను ఫోన్ చేసిన మాలోనికి మాలోడు ఇందులోకి వచ్చాడు, దాన్ని పట్టుకున్నారు. మనం ఇందాక ఒక ట్రాన్స్పోర్ట్ లారీ అంటే అది ఒడ్లు రైతులు ఒడ్లు కొన్న తర్వాత నింపినటువంటి లారీలో చూస్తున్నారు కదా, చాలా పెద్ద పాము చాలా యాక్టివ్గా ఉందన్నమాట. ఈ పామును పట్టుకొచ్చి సురక్షితంగా అయితే వదిలేస్తున్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి అన్నమాట, ఆ రోజు కూడా వాళ్ళందరికీ ఉండేటువంటి నమ్మకం ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజల్లా నాగపామును పట్టుకున్నాం కాబట్టి పట్టి వదిలేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా మంచిగా అయితే అంటున్నారు. నిజంగా కూడా పూర్వీకులు కూడా పాములను సంరక్షించాలని చెప్పేసి పామును ఒక దేవునితో సమానంగా పూజించేవాళ్ళు, కొలిసేవాళ్ళు. ఎందుకంటే వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని భగవంతుని స్వరూపంగా నమ్మి వాటికి ఎలాంటి ఆపద కానీ హాని కానీ చేయకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజు ఈ మాదిరిగా వాటిని సంరక్షించేవాళ్ళు. సో ఇప్పటికి కూడా అదేవిధంగా ఈ పాములను కానీ జంతువులను కానీ పర్యావరణాన్ని కానీ అందరూ కూడా మమకారంతో ప్రేమిస్తూ వాటికి ఏం ఎలాంటి హామ్ చేయకుండా వాటిని అందరినీ కూడా రక్షించాలని చెప్పేసి మా సాగర్ స్నేక్స్ సొసైటీ తరఫున నేను కొడతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో గిట్ల మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ నుంచి నేను తీసుకునేటువంటి ఫీడ్బ్యాక్ అంటే నా సర్వీస్ ఇంకా ఏ విధంగా ముందు ముందుకు తీసుకోవాలి, నా వల్ల ప్రజలకు ఏ విధంగా నేను దగ్గర కావాలనే విషయాలు కూడా మీరు ఇట్లా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే మీ కామెంట్కి అనుగుణంగానే నేను పనిచేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఈ పామును అయితే నేను వదిలేస్తున్నాను. అది కూడా ఈ వైల్డ్లోకి వెళ్ళడానికి ఎంత సిద్ధంగా చూస్తున్నారు కదా, అది నన్ను బయట చేయాలనే ప్రయత్నం కూడా చేస్తుంది. సో వీటిని అయితే ఇప్పుడు సురక్షితంగా అయితే వదిలేస్తాను. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇదైతే వెళ్ళిపోతుంది. ఈ నాగపాము పోదు ఫస్ట్, ఎందుకంటే అది మన మీదనే బయట చేయాలనే ప్రయత్నం చేస్తుంటుంది, బాగా డామినేట్ చేస్తుంటుంది. మనం పోతే తప్ప అది పోదు. ఎందుకంటే నేను చాలా పాములు చూసినా కదా, అది వదిలేసిన వెంటనే పోదు. ఎందుకంటే మిగతా పాములు అయితే వదిలేసిన వెంటనే పోతాయి, కానీ ఈ పాము అయితే పోదు. ఎటు చూసి చూస్తున్నారుగా, అది పోదన్నమాట. మన సైడే చూస్తూ ఆటాడిస్తుంది అనమాట మనని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని ఇచ్చి నా వీడియో చూసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. Bye.